రిజిస్ట్రేషన్ లకే పరిమితమైన ధరని. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు గతంలో మాదిరిగానే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కాకుండా గత ఏడాది నుంచి తహసీల్దార్ కార్యాలయాలను ధరణి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేపడుతోంది. అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులంతా రిజిస్ట్రేషన్లపై దృష్టి సారిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిన చిక్కుముడులు మాత్రం వీడడం లేదు. ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యత సైతం రెవెన్యూ అధికారులకే అప్పగించడంతో క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్కై ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కూడా రిజిస్ట్రేషన్లకే పరిమితమైంది. గత సంవత్సరం కిందట భూముల వివరాలన్నీ ధరణిలో పొందుపరిచినప్పటికీ ఆ వెబ్సైట్ ప్రస్తుతం ఓపెన్ కాకపోవడంతో పట్టా పాస్ పుస్తకాల కోసం వివాదాలు ఉన్న భూముల సమస్యలు కొలిక్కి రావడం లేదు.